హరే కృష్ణ ఇవాళ భగవద్గీత యథాతథంలో నాలుగో అధ్యాయం అంటే ఫోర్త్ చాప్టర్ గురించి తెలుసుకోబోతున్నాం మనం దాని పేరేంటి అంటే దివ్య జ్ఞానము దివ్య జ్ఞానం దివ్యమైనటువంటి జ్ఞానం అనమాట అంటే మనకి జనరల్గా మన చదువుల ద్వారా లేదంటే ఈ జనరల్ నాలెడ్జ్ ద్వారా మనం తెలుసుకునే జ్ఞానం అంతా ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ దేని గురించి ఇన్ఫర్మేషన్ అంటే ఈ ఫిజికల్ వరల్డ్ గురించి ఇన్ఫర్మేషన్ అనమాట కానీ దివ్య జ్ఞానము అంటే ఏంటి అంటే ఈ ఫిజికల్ వరల్డ్ కాకుండా శాశ్వతమైనటువంటి దాని గురించి తెలిపేది ఆ శాశ్వతమైనది ఏంటి దాని గురించి తెలిపే దివ్య జ్ఞానం అంటే ఏంటి అది ఎవరు ఎవరికి బోధించారు ఈ విషయాలన్నీ కూడా ఈ అధ్యాయంలో మనం తెలుసుకోబోతున్నాము భగవానుడు అర్జునుడికి చెప్తున్నారు అనమాట ఏం చెప్తున్నారు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ముందుగా నిన్నటి శ్లోకాలు నిన్న చెప్పిన పిల్లలు కాకుండా మిగతా ఫైవ్ మెంబర్స్ ఎవరైనా ఎనీ ఫైవ్ మెంబర్స్ కి అవకాశం ఓం అజ్ఞానతిరాంధ జ్ఞానాంజన శాఖన్మిళితం యేన తస్మై శ్రీగొరవే నమ శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం ఎన భూత స్వయం రూప కదా మహ్యం దాతి స్వ नमो विष्णुपदा कृष्ण प्रेषा भूतले श्रीमते भक्ति वेदातस्वामी नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी देंचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात वंदेहम श्रीगुरोपकमल श्रीगुरून् वैष्णवा శ్రీ సాగ్రజాతం సాగ్రజాం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సవధూతం పరిజనసహిం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణ పాదాన్ సహగణలలిఖాన్విత

जय श्री कृष्ण चेतन्या प्रभु नित्यानन्दा श्री अद्वैता गदाधारा श्रीवासादिगौराभक्तवृन्द जय श्री कृष्ण चेतन्या प्रभो नित्यनन्द श्री अद्वैता गदाधरा श्रीवासाधिगौराभक्तवृन्द जय श्री कृष्ण चेतन्या प्रभो नित्यनन्दा श्री अद्वैता गदाधर श्रीवासा दे भक्त बृंद हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा हरे रामा राम रामा हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 रामा हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम రామ రామ హరి హరి హరే కృష్ణ ఎవరు చెప్తారు నిన్నటి శ్లోకాలు హరిణి అన్ని చేసుకోమ హరిణి హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ చెప్పమ్మా భగవద్గీత మూడో అధ్యాయంలోని మూడవ శ్లోకము

వెరీ గుడ్ బాగా ట్రై చేసా వెరీ గుడ్ హరే కృష్ణ మాతాజీ భా హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ తల్లి చెప్పమ్మా श्री भगवान उवाचा लोके निष्ठा पुरा प्रोक्ता मया नग नं, ज्ञान योगे सांख्या कर्म श्री भगवान उवाचा काम एश महाशनो महापापमा विद्या नमी వెరీ గుడ్ వెరీ గుడ్ బాగా ట్రై చేసావు చూడకుండా చెప్తున్నావా చూసి చదువుతున్నావా భవాని మాతాజీ చదివావా చూడకుండా నేర్చుకున్నావా చదివాను మాతాజీ వెరీ గుడ్ చదవడం బాగా కాన్ఫిడెంట్ గా వస్తే సొంతంగా చదువుకోవచ్చు అనే హోప్ వస్తుంది నువ్వే ఓన్ గా భగవద్గీత చదువుకోగలుగుతావు బాగా ప్రాక్టీస్ వెరీ గుడ్ హరే కృష్ణ ప్రనౌన్సేషన్ విన్నాను మాతాజీ ఈ రోజు మంచి వచ్చింది మాతాజీ వెరీ గుడ్ రోజు పంపిస్తాను ప్రతి రోజు ప్రాక్టీస్ చేయండి ఎవరో ఫైవ్ మెంబర్స్ కే కదా మనం ఎందుకు అనుకోకండి ఓకేనా అలాగే మాతాజీ ఓకే హరే కృష్ణ రమ్య జవాజీ రమ్య హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ చెప్పమ్మా మూడవ అధ్యాయంలో ముప్పై ఏడవ శ్లోకం శ్రీ భగవాన్ వాచ కామేష రజోగుణ సుముద్భవ హరి మహాశో నమ పాప విద్య విద్య నమ విద్య నమ వై వైరిణం విద్యా నమిహ వైరిణం విద్యా నమిహ వైరిణం విద్యా నమిహ వైరిణం బాగా నేర్చుకో ఓకేనా ముందు శ్లోకం చెప్తావా ఇది ఒకటే నేర్చుకున్నావా ఒకటి నేర్చుకున్నా మాతాజీ వెరీ గుడ్ హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ శ్రీహిత హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ చెప్పమ్మా ఓకే మాతాజీ శ్రీ భగవాను వాచ लोकेस्विधानिष्ठा पुरा प्रोक्ता मैया नगा ज्ञान योगे न सांख्यानागिना श्री भगवाचा काम एष क्रोध एष रजो गुण सुद्भव महाशनो महापाप्मा विद्या वेरी गुड हरे कृष्ण ఇంకా త్రీ మెంబర్స్ ఉన్నారా ఓకే శ్రీవాత్సవ్ హరే కృష్ణ చేసుకోమా హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ చెప్పుమా ఓకే మాతాజీ చెప్ చెప్పు

శ్రీ భగవాన్ ఉవాచ కామయేష క్రోధయేష క్రోధేశ మహాపాత్మ విద్యా వెరీ గుడ్ చూసి చదివావా తల్లి నువ్వు చూడకుండా నేర్చువ్వు చూసి చదివావా కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి వత్తులు అవి మిస్ అయ్యాయి అక్కడక్కడ అవి జాగ్రత్తగా విని నేర్చుకో ఓకేనా ఓకే మాతాజీ ఓకే హరే కృష్ణ హరే కృష్ణ జవాజీ వైష్ణవి హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ నిన్న మాతాజీ నిన్న చెప్పావు కదా వెంటనే ఎలాగా నేర్చుకున్నా బట్ వెరీ గుడ్ ఓకేనా రోజు అలాగే నేర్చుకో నాకు ఛాన్స్ రాదులే ఎందుకు నేర్చుకోవడం అని మాత్రం అనుకోదు ప్రతి చాప్టర్ లో శ్లోకం అందుకే హ్యాండ్ రేజ్ చేశా వెరీ గుడ్ వెరీ గుడ్ ఐ అప్రిషియేట్ యూ ప్రతి రోజు ప్రతి ఒక్కరూ నేర్చుకోండి పిల్లలు నాకు అవకాశం వస్తుందో లేదో అవకాశం వచ్చినప్పుడు చూద్దాం అనుకోకండి ప్రతి చాప్టర్లో ప్రతి శ్లోకం అందరూ నేర్చుకోవాలి నిజానికి కానీ అవకాశం కుదరట్లేదు కాబట్టి జస్ట్ రోజు కనీసం రెండు శ్లోకాస్ అయినా నేర్చుకోండి సింధుజ్ హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ చెప్తావా కామయేష క్రోధయేష రోజో గుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విద్యానమిహ వైరీనం వెరీ గుడ్ దానికి ముందు శ్లోకం నేర్చుకోలేదా నేర్చుకోలేదు మాతాజీ ఓకే వెరీ గుడ్ బాగా ట్రై చేసావు బాగా నేర్చుకున్నావు వెరీ గుడ్ హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ ఓకే ప్రతి ఒక్కరు నేర్చుకోండి శ్లోకాస్ హోంవర్క్ మాత్రం ప్రతి ఒక్కరు నేర్చుకోవడం ఎందుకంటే ఇక్కడ అందరితో చెప్పిస్తారు అందుకోసం కాదు అందరు వింటారు మన వాయిస్ బాగుంటుందని కాదు మనకి ఈ శ్లోకాస్ నేర్చుకుంటే కాన్ఫిడెన్స్ వస్తుంది నేనే సొంతంగా చదువుకోవచ్చు అని ఆ కాన్ఫిడెన్స్ రేజ్ చేసుకోవడం ద్వారా భగవద్గీత చదవడం రోజు అనే అలవాటు వస్తుంది అందుకోసం శ్లోకాస్ నేర్చుకోండి అయితే ఇవాళ దివ్య జ్ఞానం గురించి భగవానుడు ఏమంటున్నారో అర్జునుడికి ఏం చెప్తున్నారో మనం తెలుసుకుందాం శ్రద్ధగా కాన్సన్ట్రేటెడ్గా వినండి వింటేనే నేను అడిగే క్వశ్చన్స్ కి మీరు జవాబు ఇవ్వగలుగుతారు ఆన్సర్ చేయగలుగుతారు ఈజీగా శ్రీ భగవాన్ ఇమం వివస్మ వివస్వాన్ వే ప్రాహ మను రిక్ష్ బ్రవే శ్రీ భగవానుడు పలికెను నసింపు లేనట్టి యోగ శాస్త్రమును నేను సూర్యదేవుడు వివస్వానునికి బోధించాను వివస్వానుడు దానిని మానవ జాతి తండ్రి అయిన మనువుకు ఉపదేశింపగా మనువు తిరిగి దానిని ఇక్ష్వాకునకు చెప్పాడు ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారంటే నసింపు లేనట్టు ఒక యోగ శాస్త్రం ఉండేది దాన్ని నేను సూర్యదేవుడు అంటే సూర్య భగవానుడు మనకు కనిపిస్తూ ఉంటారు కదా ఆ సూర్య భగవానుడి పేరు ఏంటంటే వివస్వానువు అనమాట ఆ వివస్వానుడికి నేను చెప్పాను ఆ వివస్వానుడు తిరిగి దాన్ని మానవ జాతి తండ్రి అయినటువంటి మనువుకు చెప్పాడు మనువు ఇక్ష్వాకు మూల పురుషుడు ఇక్ష్వాకు వంశానికి మూల పురుషుడు అయినటువంటి రాజు ఇక్ష్వాకు అనే రాజుకి చెప్పాడు అని చెప్తున్నారు అనమాట సూర్య భగవానుడికి చెప్పడం ఏంటి సూర్యుడు వచ్చి మనిషికి ఒక మనిషికి చెప్పడం ఏంటి సూర్య భగవానుడు వచ్చి చెప్తే ఆ మనిషి సూర్యుడి దగ్గరికి వెళ్తే మాడిపోతాడు కదా అలా ఇలా చెప్పారు అసలు ఏంటిదంతా అని మీకు అనిపించవచ్చు మనకి సమస్తం వచ్చేది సూర్యుడి నుంచే పంటలు పండాలన్నా వర్షాలు కురవాలన్నా అన్ని ఆ సూర్యుడికి శక్తినిచ్చేది ఎవరు అంటే భగవంతుడు ఇది ఏ రకంగా అనేది సెవెంత్ చాప్టర్లో సైంటిఫిక్గా మీకు అర్థమవుతుంది భగవానుడు అన్నింటికి మూల కారణం ఎలా అయ్యాడో సమస్తాన్ని సృష్టించి పోషించి తిరిగి లయం ఎలా చేసుకుంటున్నాడు భగవానుడు అనే విషయం ఏడవ చాప్టర్లో వస్తుంది మిస్ చేసుకోకుండా ప్రతిరోజు అటెండ్ అయితేనే ఓవరాల్ గా గీత ఎంత గొప్పదో మీకు అర్థమవుతుంది అయితే భగవంతుడు అందరికీ అన్నింటికి శక్తినిచ్చినట్టే సూర్యభగవాను కూడా సృష్టించి సూర్య భగవానుడికి జ్ఞానాన్ని ఇచ్చారు మనకి బుద్ధి మాంద్యం ఉందనుకోండి ఏం చేస్తారు డి విటమిన్ బాగా ఉంటే మంచిది ఎండలో ఆడుకుంటే మంచిది అని చెప్తారు ఎక్కడి నుంచి వస్తుంది డి విటమిన్ సూర్యుడి నుంచి వస్తుంది మరి మనకి బుద్ధి సూర్యుడి నుంచి వస్తుంది జ్ఞానం బుద్ధే వస్తుందంటే జ్ఞానం రాదా సూర్యభగవానుడు మానవజాతి తండ్రి అయిన మనువుకి జ్ఞానాన్ని చెప్పాడు అంటే ఇక్కడ ఆశ్చర్యం ఏముంది వింతేముంది కాబట్టి సూర్యుడి నుంచి సమస్తం వస్తున్నప్పుడు జ్ఞానం కూడా వస్తుంది ఆ జ్ఞానం సూర్యుడికి ఎక్కడి నుంచి వచ్చిందంటే భగవంతుడికి సూర్యుడి నుంచి మనకి ఎనర్జీ రూపంలో వస్తుంది అనమాట జ్ఞానం మన జ్ఞానం విచక్షణ సహజంగా చుట్టూ ఉన్న దాన్ని అర్థం చేసుకోగలిగే శక్తి సూర్యుడి నుంచి వస్తుంది ఆ రకంగా సూర్యుడి నుంచి మానవ జాతికి ఈ జ్ఞానం వచ్చింది అయితే సూర్యుడికి ఆ జ్ఞానాన్ని ఇచ్చింది ఎవరు అంటే శ్రీకృష్ణ పరమాత్మ భగవానుడు అయితే భగవానుడు ద్వాపర యుగంలో కృష్ణ భగవానుడిగా వచ్చారు కదా ముందు ఎప్పుడో సూర్యుడు ఎప్పుడు పుట్టారంటే చాలా కాలం క్రితం ఇవన్నీ ముందు ఈ భూమి కూడా పుట్టకముందే భగవానుడు పుట్టారు మరి ద్వాపర యుగంలో వచ్చారు భగవానుడు శ్రీకృష్ణ అవతారంలో ముందు ఎప్పుడో ఉన్న సూర్యుడికి ఎలా చెప్పాడు అని మనకు అనిపిస్తున్నచ్చు ఇదే ప్రశ్న మనకే కాదు అర్జునుడికి కూడా వస్తుంది అర్జునుడు ఈ ప్రశ్నను అడగబోతున్నారు అప్పుడు భగవాన్ ఏం చెప్తారో విందాం అయితే ఈ జ్ఞానం ఏ జ్ఞానం భగవానుడు చెప్తున్నటువంటి నసింపు లేనట్టు యోగశాస్త్రం ఈ యోగశాస్త్రం నసింపు లేదు దేని గురించి చెప్తున్నారు అంటే ఆత్మజ్ఞానం గురించి చెప్తున్నారు అనమాట భగవానుడి ఇక్కడ ఆత్మజ్ఞానం అంటే గీతాజ్ఞానము ఈ గీతాజ్ఞానం అంతా గీత భగవద్గీత మొత్తం చెప్తున్నది ఏంటి మనకంటే ఆత్మజ్ఞానం మన గురించి మనం నిజంగా మనం ఎవరో మనం తెలుసుకోగలిగే జ్ఞానం అనమాట అది అయితే ఆ జ్ఞానమే ముందు సూర్య భగవానుడికే చెప్పాను ద్వాపరు యుగంలో కొత్తగా ఇప్పుడు నీకు చెప్తున్నది కాదు ఇది ఇంతకు వరకే సూర్య భగవానుడికి తెలుసు ఈ జ్ఞానం సూర్యుడి నుంచి మానవ జాతికి మనువు ద్వారా వచ్చింది అదే విధంగా మనువు నుంచి ఇక్ష్వాకు వచ్చింది ఆ పరంపర కొంతవరకు సాగింది తర్వాత ఏమైంది ఆ జ్ఞానానికి అదే చెప్తున్నారు ఇక్కడ భగవానుడు ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విధు సకాలే నీహ మహత యోగో నష్ట పరంతప ఈ దివ్య జ్ఞానము ఆ విధముగా గురు శిష్య పరంపర ద్వారా స్వీకరించబడింది రాజర్షులు దానిని ఆ విధంగా అర్థం చేసుకున్నారు కానీ కాలక్రమంలో పరంపర క్షీణించిపోయినది అందుకే ఈ యోగము నశించినట్లు కనిపిస్తున్నది ఈ దివ్య జ్ఞానాన్ని గురు శిష్య పరంపర ద్వారా స్వీకరించబడింది ఏదైనా సరే ఒక జ్ఞానం కరెక్ట్ గా అర్థం కావాలి మనకి అంటే ఒక విషయం అర్థం కావాలి కరెక్ట్ గా అంటే ఒక గురువు ద్వారా తెలుసుకుంటేనే తెలు మనకు అర్థమవుతుంది అనమాట గురువు ద్వారానే జ్ఞానాన్ని ఎందుకు నేర్చుకోవాలి అంటే నిజంగా అసలు గురువు అంటే ఎవరు అంటే ఆ జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నవాడే గురువు అనమాట అంటే ఒక జ్ఞానం ఉంది ఆత్మ జ్ఞానం ఉంది నిజంగా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందినటువంటి భక్తి యోగం చేత ఆత్ సాక్షాత్కారాన్ని పొందినటువంటి శ్రీ చైతన్య మహాప్రభువు లాంటి వారు పరమ గురువులు ఆ గురు శిష్య పరంపరలో వచ్చిన వారే మనకి ఈ భగవద్గీత యథాతథు భక్తి వేదాంత భాష్య రాసినటువంటి ప్రభుపాదులు వారు అటువంటి గురువుకి వాళ్ళు అనుభవపూర్వకంగా తెలుసుకుని శిష్యులకు చెప్తారు కాబట్టి గురుముఖత జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలన్నమాట ఇది కొంతకాలం పాటు గురు శిష్యులకి బాగా ఇలా గురు శిష్య పరంపరలో వచ్చిందనమాట పరంపరలో అంటే హెరిడటరీగా రావడం గురువు అనుభూ అనుభూతి చెంది ఆ జ్ఞానాన్ని అద్భుతంగా భక్తి ఇలా ఉంటుంది భగవంతుడు అంటే ఇలా ఉంటాడు భగవంతుడు అంటే ఏంటి నిజమైన శాశ్వతమైన ఆనందం ఎటర్నల్ జాయ్ అంటే ఏంటి ఈ విషయాలన్నీ తను అనుభూతి చెంది అనుభవించి చెప్తాడనమాట శిష్యులకి ఆ ఆ విధంగా చెప్పే గురువులు ఏ దగ్గర శిష్యులు ఏం చేయాలి చక్కగా విని తమ శిష్యులకు చెప్పగలగాలి తనకు కూడా అనుభూతి చెంది గురువు చెప్పిన సాధనలు అన్ని చేస్తే తనకు కూడా అనుభవం అవుతుంది అప్పుడు తన శిష్యులకు చెప్పగలుగుతాడు కానీ కొంతకాలం తర్వాత కాలక్రమంలో ఏమైందంటే ఒక్క దగ్గర ఒక గురువుకి సరైన శిష్యుడు రాకపోతే అక్కడికి ఆ జ్ఞానం సరిగా వెళ్ళదు ముందుకి అక్కడికి ఆగిపోతుంది అంటే ఏమవుతుంది ఆ పరంపర క్షీణించిపోతుంది అంతేగాని ఈ జ్ఞానం క్షీణించదు జ్ఞానం నా అని చెప్పారు అందుకనే పరమాత్మ ముందు శ్లోకంలో మనకి ఈ జ్ఞానం నశించిపోదు కానీ ఈ గురు శిష్య పరంపర క్షీణించిపోయింది గొప్ప జ్ఞానవంతులైన గురువులు ఉన్నా సరే వాళ్ళ దగ్గర విద్య నేర్చుకునే శిష్యులు లేకపోయారు నేర్చుకున్నా కూడా గురువు చెప్తున్నది అనుభవపూర్వకంగా చెప్పింది దాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలిగే శిష్యులు లేకుండా పోవడం వల్ల పరంపర క్షీణించిపోయింది అన్నమాట అందువల్లే ఈ యోగం ప్రజల్లో మనం కూడా తగ్గిపోయిందనమాట అందువల్ల అంతమంది దుష్ట రాజులు వచ్చేసారు కురుక్షేత్రం జరిగే టయానికి మహాభారత కాలంలో ఆ దుష్టుల్ని సంహరించడానికే కృష్ణ పరమాత్మ యుద్ధాన్ని ప్లాన్ చేసి తర్వాత యుద్ధానికి ముందు అర్జునుడికి మళ్ళా తిరిగి ఈ గురు శిష్య పరంపరని పునరుద్ధరించడానికి తిరిగి రీబిల్డ్ చేయడానికి రీకన్స్ట్రక్ట్ చేయడానికి మళ్ళా మొదలు పెట్టారనమాట ఈ గీతాజ్ఞానాన్ని అర్జునుడికి బోధించారు అయితే సూర్యదేవుడికి కృష్ణ భగవానుడికి సుమారుగా గీతను ఎప్పుడు బోధించారు అంటే మీకు ముందు కాల ప్రమాణాలు అంటే ఏంటో చెప్పాలి కాలానికి ప్రమాణం ఏంటి యూనిట్ ఏంటి అంటే మినిమం బాగా లీస్ట్ సెకండ్స్ అంటారు సెకండ్స్ మినిట్స్ అవర్స్ డేస్ తర్వాత వీక్స్ మంత్స్ ఇయర్స్ అయితే ఇక్కడ యుగ అంటున్నారు యుగాస్ యుగము ఒక యుగం యొక్క కాల ప్రమాణం ఎవరికైనా తెలుసా ఒక యుగం యుగం అంటే ఏంటి ఎవరికైనా తెలుసా యుగం అంటే చెప్తారా హ్యాండ్ రైస్ చేయండి పిల్లలు యుగము కార్తికేయ హరే కృష్ణ మాతాజీ కొన్ని సంవత్సరాలు కలిపితే యుగమా మాతాజీ ఆ ఎన్ని సంవత్సరాలు చెప్పగలవా అంటే ఒక ఓకే మ్యూట్ చేసేసుకున్నావా ఓకే ఆలోచించు ధరణీష్ హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ చెప్పమ్మా పది సంవత్సరాలు మాతాజీ పది సంవత్సరాలు కలిపితే ఒక దశాబ్దము అంటారు నన్ను ఓకేనా డికేడ్ అంటారు అనమాట డికేడ్ అంటారు పది సంవత్సరాలు కలిపితే అదే విధంగా హండ్రెడ్ హండ్రెడ్ ఇయర్స్ కలిపితే సెంచరీ అంటారు శతాబ్దము అంటారు వెయ్యి సంవత్సరాలు థౌసండ్ ఇయర్స్ కలిపితే సహస్రాబ్ది అంటారు అనమాట ఓకేనా మరి యుగం గురించి అడుగుతున్నాను ఏంటి ఆలోచించు హరే కృష్ణ సుధారాణి హరే కృష్ణ అన్మ్యూట్ చేసుకోమాతజీ ఓకే ఓకే టెన్ ఇయర్స్ అనుకున్నావా టెన్ ఇయర్స్ అంటే కాదు టెన్ ఇయర్స్ అంటే ఏంటి అంటే టెన్ ఇయర్స్ కాలం ఏంటి అంటే ఒక డికేడ్ దశాబ్దం మాత్రమే యుగం అంటే ఏంటి అంటే ఇప్పుడు నువ్వు టెన్ ఇయర్స్ పాపం అనుకో ఒక యుగం గడిచిపోయినట్ నువ్వు పుట్టి అవ్వదు కదా జవాది హృష్ణ ఇయర్స్ అండ్ థౌజండ్ ఇయర్స్ కాదు ఇంకా ఇంకా ఎక్కువ అనమాట బాగా బాగా ట్రై చేసావు వెరీ గుడ్ హరే కృష్ణ ఋషిల్ హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణీ పద్నాలుగు దశాబ్దాలు అప్పుడు పద్నాలుగు దశాబ్దాలు అంటే అవుతుంది ఫోర్టీన్ ఇంటూ టెన్ ఎంత అవుతుంది వన్ ఫార్టీ అంటే ఒక సెంచరీ ప్లస్ ఫార్టీ ఇయర్స్ యుగం కాదు యుగం అంటే చాలా పెద్దది అనమాట సరే నేనే చెప్పేస్తాను ఇంకెవరికైనా గెస్సింగ్ ఉంటేనే చేయండి చెప్పండి థౌజండ్ ఇయర్స్ ఇలా అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాండ్ డౌన్ చేసేయండి లోయర్ హ్యాండ్ చేసేయండి ఉపాసన హరే కృష్ణ హరే కృష్ణ మాతజీ యుగము అంటే ఎంత ఎంత టైం పేరు లక్షల సంవత్సరాలు కొన్ని నలభై ఫార్టీ లాక్స్ ఫార్టీ లాక్స్ అని కాదు కొన్ని లక్షల లాక్స్ ఆఫ్ ఇయర్స్ అన్నమాట బాగా ట్రై చేసి వెరీ గుడ్ మణికందన్ హరే కృష్ణ ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ ఇంకా అందరికీ ఆల్మోస్ట్ సేమ్ ఆన్సర్ ఏ ఉంటుంది అనుకుంటున్నాను లోయర్ హ్యాండ్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ కి జాగ్రత్తగా వినండి నెక్స్ట్ క్వశ్చన్ ఏముంటుందో ఆన్సర్ కానీ అయితే కొన్ని లాక్స్ ఆఫ్ ఇయర్స్ ఏమంటారంటే ఒక యుగ యుగము అంటారన్నమాట థౌజండ్ ఇయర్స్ కూడా ఏమంటారు సహస్రాబ్ది అంటారు అనమాట మిలీనియం అంటారు కానీ ఒక యుగము అంటే కొన్ని లాక్స్ ఆఫ్ ఇయర్స్ ఉంటే దాన్ని యుగం అంటారనమాట అలాంటి యుగాలు ఎన్ని ఉంటాయంటే ఫోర్ ఉంటాయి నాలుగు యుగాలు ఉంటాయి అన్నమాట యుగము త్రేతాయుగము యుగము కలియుగము ప్రజెంట్ మనం ఉంటున్నది ఫోర్త్ వన్ కలియుగం అనమాట అయితే ఈ కలియుగం ఎంత టైం పీరియడ్ ఉంటుందంటే ఫోర్ ల్యాక్స్ థర్టీ టూ థౌజండ్ ఇయర్స్ ఉంటుంది ఈ మిగతా ఇయర్స్ ఒక్కొక్క దానికి మనకు ముందటి యుగం దీనికంటే రెట్టింపు దాని అంతకంటే రెట్టింపు ఆ రకంగా ఉంటుంది అనమాట మొత్తానికి ఈ నాలుగు యుగాలు ఒకసారి కంప్లీట్ అయిపోయాయి అనుకోండి ఒక యుగ చక్రం కంప్లీట్ అయినట్టు ఒక యుగ చక్రం అయిపోయినట్టు అటువంటి యుగ చక్రాలు ట్వంటీ సెవెన్ టైమ్స్ అయిపోయాయి అంటే ఇప్పటికీ ట్వంటీ సెవెన్ టైమ్స్ యుగ చక్రాలు మహా యుగాలు యుగం అంటేనే కొన్ని ల్యాక్స్ ఆఫ్ ఇయర్స్ ఈ నాలుగు యుగాలు కలిపి చాలా సంవత్సరాలు అనమాట ఇలాంటి నాలుగు కలిపితే వచ్చేది ఏంటి ఒక మహాయుగం లేదా యుగ చక్రం అలాంటి ట్వంటీ సెవెన్ టైమ్స్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు ట్వంటీ ఎయిత్ టైం జరుగుతూ ఉంది అనమాట ట్వంటీ ఎయిత్ టైంలో కలియుగం జరుగుతుంది అయితే మొత్తం ఈ కాలం అంతా లెక్కేస్తే ప్రజెంట్ ఇప్పటికీ ఇరవై ఏడు సార్లు యుగ చక్రాలు గడిచిపోయాయి ఇది ఇరవై ఎనిమిదోసారి కలియుగం మొత్తం ఎంత అయింది అంటే ఆల్మోస్ట్ పన్నెండు వందల లక్షల సంవత్సరాలు అయిందంట ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ సంథింగ్ లాక్స్ ఆఫ్ ఇయర్స్ కంప్లీట్ అయిందనమాట అంత టైంకి ముందు సూర్యుడికి అంటే ఈ ట్వెల్వ్ లాక్స్ ఇయర్స్ కంటే ముందే వివస్వానుడు అని పిలువబడుతున్న మన సన్ సూర్యుడికి భగవానుడు ఈ జ్ఞానాన్ని బోధించారు అని చెప్తున్నారు అంటే భగవానుడు ద్వాపర యుగంలో మొన్న ఈ కలియుగానికి ముందు గడిచిన యుగంలో వచ్చిన వాడు కాదు కొత్తగా అనాది నుంచి ఉన్నారు ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మగా కొన్నాళ్ల పాటు భూమి మీద అలా కనిపించారనమాట అంతేకాని ద్వాపర యుగంలో భగవానుడు వచ్చి అంతకుముందు భగవానుడు లేకపోవడం అనేది ఉండదు దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది భగవానుడు చాలా అనాది నుంచి ఉన్నారు అసలు టైం తో నిమిత్తం లేదనమాట టైం లెస్ భగవంతుడి విషయంలో అయితే ఇప్పుడు ఈ గురు శిష్య పరంపర అంటే ఏంటి అంటే చెప్పాను కదా ఇందాకే ఒక గురువు అనుభవపూర్వకంగా తెలుసుకున్న వ్యక్తి తన శిష్యుడికి చాలా గొప్పగా బోధించినప్పుడు ఆ శిష్యుడు ఎంతో వినయ విధేయతలతో ఆ జ్ఞానాన్ని నేర్చుకుని గురువు అంతటి వాడై మళ్ళా తిరిగి తన శిష్యులకు చెప్తూ వస్తూ ఉంటే ఆ జ్ఞానం అనేది బాగుంటుంది అనమాట అలా కాకుండా ఎవరికి వాళ్ళు ఒక గురువు లేకుండా తనే భగవద్గీత తీసి చదివేసుకోవాలని ట్రై చేశారనుకోండి పెద్ద ప్రమాదం వస్తుంది ఏంటి ఆ ప్రమాదం అంటే తనకి తోచినట్లుగా అర్థం అవుతుంది అది అంతేకాని దాని అసలైన అర్థం పట్టుకోలేరు అందుకనే జ్ఞానాన్ని ఎప్పుడు కూడా గురు శిష్య పరంపరలోనే నేర్చుకోవాలి గురువు గారి ద్వారానే తెలుసుకోవాలన్నమాట మనం మనం ఇప్పుడు ప్రస్తుతం ఈ ఇస్కాన్ ద్వారా ఇది తెలుసుకుంటున్నాం కదా ఇస్కాన్ ఏ సాంప్రదాయం ఏ గురు శిష్య పరంపరలో ఉంటుందంటే శ్రీ చైతన్య మహాప్రభు నా మనిష నిమాయి నితాయి అంటారనమాట నిత్యానంద మహాప్రభు వీరిద్దరు వీరిద్దరి యొక్క ఈ గురు శిష్య ఈ గురువుల ఇద్దరి పరంపరలో వచ్చిన వీరందరూ కూడా గురువులు అనమాట ఈ సాం గౌడీయ వైష్ణవు అంటారనమాట ఈ సాంప్రదాయాన్ని ఈ గౌడీయ వైష్ణవ్ సాంప్రదాయంలో వచ్చిన గురు శిష్యుల్లో వీరు భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి భక్తి వేదాంత భాష్యం అనే భగవద్గీత జ్ఞానాన్ని మనం చెప్పుకుంటున్నాం అనమాట ఇక్కడ అంటే ఒక రకంగా ఈ గురువు గారి మాటలే మనం మళ్ళా మళ్ళా చెప్పుకుంటున్నాం ఈ గురు శిష్య పరంపర ఎలా ఉంటుందంటే భగవంతుడి నుంచే మొదలవుతుందనమాట శ్రీకృష్ణ భగవానుడు వారి నుంచి బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మగారు లక్ష్మీమాత పరమశివుడు అదేవిధంగా నలుగురు కుమారులు వీరి నుంచి మరల మధ్వాచార్యులు బ్రహ్మగారి నుంచి అదేవిధంగా లక్ష్మీమాత నుంచి శ్రీ రామానుజాచార్యుల వారు పరమశివుడి నుంచి శ్రీ విష్ణుస్వామి వారు నలుగురు కుమారుల నుంచి నింబార్కాచార్య వీళ్ళందరూ ఎవరు మధ్వాచార్య రామానుజాచార్య విష్ణుస్వామి నింబార్కాచార్య వీళ్ళందరూ ఎవరంటే వైష్ణవ మఠాల్ని స్థాపించిన వ్యవస్థాపించిన వాళ్ళు అనమాట అదే విధంగా ఇటువంటి సాంప్రదాయంలోని శ్రీచై శ్రీకృష్ణ పరమాత్మ నుంచి శ్రీ చైతన్య మహాప్రభు వారి గురి శిష్య పరంపరలో వచ్చిందే ఈ గౌడీయ వైష్ణవం అనమాట గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలోనే మనం ఇప్పుడు ఈ భగవద్గీతను తెలుసుకుంటున్నాం ఈ నలుగురు కుమారులు ఎవరు అంటే బ్రహ్మకి ఫస్ట్ పుట్టిన మానసంలో నుంచి పుట్టిన నలుగురు అనమాట వీళ్ళు నలుగురు ఈ నలుగురు కుమారుల గురించి తర్వాత చెప్తాను కథ వస్తుంది భగవద్గీతలో గుర్తుపెట్టుకోండి సరే భగవానుడు ఈ దివ్య జ్ఞానాన్ని బోధించాను సూర్య భగవానుడు తను చెప్తున్నారు కదా ఏంటి దివ్య జ్ఞానం జ్ఞానం అని చెప్పాను ఆ దివ్య జ్ఞానాన్ని శాశ్వతమైనది అని చెప్పాను ఏంటి అది ఆ దివ్య జ్ఞానము ఏ దే దాన్ని గురించి తెలుసుకోవడం ద్వారా మనకేం తెలుస్తుంది అంటే భగవంతుడు మరియు భగవద్ విభూతుల జ్ఞానం భగవంతుడు అంటే ఏంటి భగవంతుడి యొక్క విభూతులు అంటే భగవంతుడి యొక్క మహిమలు ఎటువంటివి అని తెలియజెప్తుంది అనమాట తర్వాత ఆత్మ జ్ఞానం మనం ఎవరం ఆత్మ అంటే నేను నా అని అర్థం నేను అర్థం ఆత్మ అంటే మనం ఎవరికి వాళ్ళకి తానెవరన్న సంగతి తెలిసి వస్తుంది అనమాట ఆత్మ జ్ఞానం ద్వారా మనకి భగవంతునికి ఉన్న సంబంధ జ్ఞానం మనకి భగవంతుడికి ఉన్న సంబంధం ఏంటి వ్యత్యాసం ఏంటి మొదలైన విషయాలు తెలియజేస్తుంది అనమాట ఈ గీతా జ్ఞానంలో ఉన్నటువంటి ఆత్మజ్ఞానం ఇప్పుడు అర్జునుడు అడుగుతున్నారు చూడండి భగవాను అర్జున ఉచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వత కథమే తద్జానీయం త్వమాదౌ ప్రోక్తవానితి అర్జునుడు పలికెడు సూర్యదేవుడు వివస్వానుడు నీకంటే ముందు పుట్టాడు మరియు నీవు ఈ విద్యను అతనికి ప్రారంభంలోని ఉపదేశించావు అంటే నేను దానిని ఎలా అర్థం చేసుకోవాలి సూర్యదేవుడు వివస్వానుడు అని పిలువబడుతున్న ఈ సూర్య భగవానుడు ఎప్పుడో ఈ యుగాలు ఈ కల్పం ఈ కల్పం అంటే ఏంటంటే యుగాలన్నీ మొదలవక ముందు సృష్టి ప్రారంభం టైంలో సూర్య భగవానుడు కూడా పుట్టాడు మరి సూర్య భగవానుడు తర్వాత వచ్చిన ఇరవై ఏడు యుగ చక్రాలు వచ్చినటువంటి ద్వాపర యుగంలో కదా నీవు ఉన్నావు మరి అంతకుముందు ఎలా చెప్పావు నాకు అర్థం కావట్లేదు నేను దీన్ని ఎలా అర్థం చేసుకోగలను అని అర్జునుడు అడుగుతున్నారు అనమాట అర్జునుడు భగవంతుడి మీద డౌట్ పడి అడగట్లేదు ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారంటే ఎలాగా భగవంతుడు విస్తృతి ఏంటి యుగ యుగాలుగా వస్తున్న విస్తృతి ఏంటి అని తెలుసుకోవడం కోసం అడుగుతున్నారు భగవానుడు చెప్తున్నారు చూడండి చాలా అద్భుతమైన సమాధానం చెప్తారు అజోపి సన్న స్వామధిష్టాయ సంభవామ్యాత్మ మాయయా నేను పుట్టుక లేని వాడినైన నాశనము లేని వాడినైనను సమస్త ప్రాణులకు ప్రభువునై ఉండి కూడా ఆది అయిన దివ్య రూపముతో నేను ప్రతియుగంలోనూ అవతరిస్తుంటాను ఎందుకు చెప్తున్నారంటే ఈ మాట భగవానుడు సూర్య భగవానుడు కి నేను చెప్పాను దాని అర్థం అప్పుడు నేను లేను ఇప్పుడు ద్వాపర యుగంలో వచ్చానని కాదు నేను ఎప్పుడు ఉన్నాను అనాదిగా కానీ ఈ భూ భూమి మీద జనులకు అప్పుడప్పుడు మాత్రం కనిపిస్తుంటాను యుగానికి ఒక్కసారి యుగానికి ఒక్కసారి కొన్ని లక్షల సంవత్సరాలకు ఒక్కసారి భగవానుడు ఈ భూమి మీద మనకి అవతరించి కనిపిస్తూ మనల్ని తరింపజేస్తూ ఉంటారన్నమాట ఎందుకు అవతరిస్తారు మనం ఎందుకు జన్మిస్తున్నాం కర్మ చేసుకుంటాం కాబట్టి జన్మిస్తాం పాపము పుణ్యము మొదలైన కర్మ ఫలాలు ఉంటాయి వాటిని అనుభవించడానికి మరి భగవంతుడు కర్మకి అతీతుడు కదా మరి భగవంతుడు ఎందుకు అవతరించాలి అంటే మనం కర్మ చేసుకుని పుడతాం కాబట్టి మనది ఏమంటారు అంటే జన్మ అంటారు భగవంతుడు మనల్ని ఉద్ధరించడానికి వస్తారు కాబట్టి ఆయనది జన్మ అవదు అవతారం అంటారనమాట మన పనులని ప్రవర్తన అంటారు ఆయన పనులని లీల అంటారనమాట ఆ లీల ఎందుకు ఉంటుంది మన ప్రవర్తన ఎందుకు మన స్వార్థం కోసం మన ప్రవర్తన మన పనులు ఉంటాయి కానీ భగవంతుడి ప్రవర్తన ఆయన పనులు అలా ఉండవు లోక లోకం సమస్తం సుఖంగా ఉండడానికి ఉపయోగపడే మాటే ఉపయోగపడే పని ఆయన చేస్తాడనమాట లోకం అంతా చల్లగా ఉండడానికి కాబట్టి భగవంతుడి యొక్క ప్రవర్తనని మన ప్రవర్తన అనం లీలలు ఆయన కర్మల్ని లీలలు అంటారనమాట ఎందుకు అవతరిస్తారు అవతరించాల్సిన అవసరం ఏంటి కర్మకు అతీతుడైన వాడు ఎందుకు అవతరిస్తున్నాడు చూడండి ఇది హోంవర్క్ గా వస్తుంది ఈ శ్లోక జాగ్రత్తగా వినండి యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్ధన ధర్మస్య తదాత్మానం సృజామ్యహం ఓ భరతవంశీయుడా ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ధర్మము క్షీణించునో అధర్మము విస్తృతముగా పెరుగునో ఆ సమయంలో నేను స్వయంగా అవతరిస్తాను అందుకొస్తాడు భగవంతుడు అధర్మం ఎక్కువైపోయి ధర్మము తగ్గిపోయి క్షీణించిపోతుందో అప్పుడు వస్తారు ఎందుకు ఎందుకు వస్తారు అంటే ఇది కూడా ఈ శ్లోకం కూడా వస్తుంది హోంవర్క్ గా వినండి జాగ్రత్త చాలా అద్భుతమైన శ్లోకాలు అనమాట ఇవి రెండు పరిత్రాణాయ సాధూనా వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సాధువులను కాపాడటానికి సాధువులు అంటే ధర్మాన్ని పట్టుకుని ధర్మాన్నే నమ్ముకుని ధర్మాన్నే ఫాలో అయ్యేవాళ్ళు అనమాట దుర్మార్గులని నశింపచేయడానికి ఆ ధర్మాన్ని ఎవరైతే ఫాలో అవ్వకుండా అధర్మం పట్టుకుని ఉంటారో దుర్మార్గంగా వాళ్ళని నశింపచేయడానికి మరియు ధర్మ సూత్రములను తిరిగి స్థాపించడానికి తిరిగి ధర్మాన్ని స్థాపించడానికి ప్రతి యుగంలో నేను అవతరిస్తాను అని భగవానుడు చెప్తున్నారనమాట కృష్ణావతారంలో ఎంతో మంది దుష్టులు సంహారం చేస్తారు భగవానుడు ఎందుకంటే మహాభారత కాలంలో ఆ ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మ వచ్చి ఆ దుష్టుల్ని అందరినీ సంహరించకపోతే ఈ కలియుగం బిగినింగ్ లోనే మనం ఎవరం బతికే పరిస్థితులు కూడా ఉండవు అనమాట అంత దారుణంగా ఉండేవి అంతమంది దుష్టుల్ని ఈ భూమి మీద నుంచి భారం తగ్గిస్తేనే కలియుగంలో ఇన్ని కష్టాలు ఉన్నాయి వాళ్ళందరూ ఉంటే ఇంకెంత ఘోరంగా ఉండేదో కాబట్టి భగవానుడు ఆ యుగంలో తర్వాత యుగానికి క్లియరెన్స్ ఇవ్వడానికి ఆ దుష్టుల్ని సంహరించారనమాట అదే విధంగా ఇందాక తెల్లని గుర్రం మీద ఖడ్డం పట్టుకుని ఉన్నారు చూసారా ఈ కలియుగంలో రాబోయే అవతారం అనమాట అది కల్కి అంటారు ఆ కల్కి అవతారం ఒక పెద్ద తోకచుక్క రూపంలో వస్తుంది అని కూడా చెప్తూ ఉంటారు కొన్ని చోట్ల వచ్చి ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ మానవ నరజాతి సమస్తాన్ని మళ్ళీ సమాప్తం చేసి మరలా తిరిగి కొత్తగా మరో యుగ చక్రాన్ని ప్రారంభానికి నాంది వేస్తారు భగవానుడు అని చెప్తారన్నమాట అయితే ప్రతి యుగంలోనూ అవతరించినట్లుగానే భగవానుడు ఈ యుగంలో కూడా అవతరించారు ప్రతి యుగంలోనూ ఒక రూపాన్ని తీసుకుని వచ్చారు కానీ యుగంలో తనే స్వయంగా కనిపించారనమాట కొన్నాళ్ల పాటు ఏ విధంగా అంటే మాత మరియు నందమహారాజ్ క్షమించాలి వసుదేవుడు మాత మరియు వసుదేవు వీళ్ళిద్దరి ఎంతో కాలం తపస్సు చేస్తే వారి నిరీక్ష ఫలంగా వారి గర్భాన ఆయన జన్మిస్తారనమాట పుట్టగానే ఎవరైనా తన శరీరాన్ని పెద్ద చేసేసి మళ్ళీ చిన్న చేసేయగలుగుతారా ఎవ్వరు చేయలేరు ఒక చిన్న వేలు కూడా సాగొట్టలేరు ఎవరు కూడా పెద్ద చేసి మళ్ళీ చిన్నగా చేయలేరు బాడీని కానీ కృష్ణ పరమాత్మ పుట్టగానే చతుర్భుజ రూపమైనటువంటి తన శ్యామసుందర రూపంతో ఆ తల్లిదండ్రులకి దర్శనం ఇచ్చారు తర్వాత మళ్ళీ తరి తిరిగి ఏం తెలియని చిన్న బాలుడిలాగా మారిపోయారనమాట ఎందుకని ఇలా చేయగలిగారు ఈ లీలలు అంటే రామచంద్రమూర్తిగా వచ్చినప్పుడు త్రేతాయుగంలో ఇలాంటి లీలలు ప్రదర్శించలేదు ఎందుకని భగవానుడు అప్పుడు ఒక మానవుడిగా వచ్చాడు కాబట్టి కానీ కృష్ణావతారంలో ఇన్ని అద్భుతమైన లీలలు విచిత్రాలు చిత్ర చిత్ర చిత్రాలైన తమాషాలు ఎందుకు కనిపిస్తాయంటే ఆయన భగవానుడు కాబట్టి అవన్నింటినీ ప్రదర్శించగలిగారు చిటుకని వేలుతో ఒక సెవెన్ ఇయర్ ఓల్డ్ బాయ్ చిటుకన వేలుతో పెద్ద పర్వతాన్ని ఎత్తగలుగుతాడా ఎత్తలేడు కానీ కృష్ణ పరమాత్మ ఎలా ఎత్తగలిగారు ఆయన భగవానుడు కాబట్టి పెద్ద చాలా తలలున్న పాము తల మీద ఎక్కి ఎవరైనా నాట్యం చేయగలుగుతారా చేయలేరు కానీ ఆయన చేశారు ఎందుకంటే ఆయన కృష్ణస్థు భగవాన్ స్వయం స్వయంగా ఆయన భగవాన్డే కాబట్టి ఈ విధంగా జన్మించిన తర్వాత అవతరించిన తర్వాత కృష్ణ పరమాత్మ చెప్తారనమాట తల్లిదండ్రులకు వసుదేవుడికి చెప్తారు ఏమనంటే నన్ను తీసుకువెళ్ళి ఈ కారాగారం నుంచి తీసుకెళ్లి కారాగారం జైల్లో ఎందుకు జన్మించాల్సి వచ్చింది అంటే దేవకి మాతకి ఒక కజిన్ ఉంటాడు అనమాట కథనాన్న కొడుకు కంసుడు చెల్లి మా చెల్లి నాది ముద్దుల చెల్లి అని ఎంతో గారం చేస్తూ ఉంటాడు ఎవరై ఎప్పుడైతే ఈవిడ కడుపులో ఎనిమిదో గర్భంలో పుట్టే పిల్లవాడి చేతిలో చనిపోతావు అని ఎవరో చెప్తారనమాట అది తెలిసిన మరుక్షణం కంసుడికి భయం పట్టుకుంటుంది చనిపోతానేమో అని అందుకని ఈవిడ గర్భంలో పుట్టి అంతకుముందు పుట్టిన ఆరు మంది పిల్లల్ని చంపేస్తాడు ఏడో పిల్లవాడు భగవంతుడి యోగమాయ చేత రోహిణి దేవి గర్భంలో నందవ్రజంలో పెరుగుతూ ఉంటాడు నందమహారాజు ఇంట్లో వీరి భార్య అని అనమాట ఇంకొక భార్య ఆవిడ రోహిణి అంటే వసుదేవుడికి భార్య అక్కడ బలరాముడిగా పుడతాడనమాట తర్వాత ఎనిమిదో గర్భంలో శ్రీకృష్ణ పరమాత్మ జన్మించడం జరుగుతారు అప్పుడు ఆయన పుట్టిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు తీసుకెళ్లి నందవ్రజంలో పెట్టండి అక్కడ యోగమాయ నా యోగమాయే ఆడపిల్లగా పుట్టింది ఆ పాపం తీసుకురండి అని చెప్తారనమాట వీరు వెళ్ళి వసుదేవుడు కృష్ణ పరమాత్మని గుండెల మీద ఇలా పెట్టుకోగానే ఆయన చేతులకున్న సంకెళ్ళు ఊడి పడిపోతాయన్నమాట అంటే కృష్ణ పరమాత్మని ఎవరైతే గుండెల మీద పెట్టుకుని తల మీద పెట్టుకుంటారో వారికి ఈ భవబంధాలు విడిపోతాయి అన్నమాట ఆ రకంగా వసుదేవుడికి ఆ భవబంధాలన్నీ విడిపోతాయి బయట కాపలాగా ఉన్న వాళ్ళందరూ నిద్రపోతారు ఈ తలుపులకు ఉన్నటువంటి పెద్ద తాళాలు చాలా చాలా పెద్ద చాలా వేసుంటారు అలాంటి తాళాలు అవన్నీ కూడా ఊడిపోతాయి అన్నమాట అన్లాక్ అయిపోతాయి ఆటోమేటిక్ గా అప్పుడు వారు వెళ్ళి అక్కడ నందవరజ కృష్ణ పరమాత్మ నుంచి అక్కడ పుట్టినటువంటి యోగమాయా దేవిని తీసుకుని వస్తారు అనమాట అక్కడ వాళ్ళు కూడా అందరూ నిద్రపోతారు మాయ వల్ల విష్ణు మాయ వల్ల ఆ నిద్ర అనేది వస్తుంది అనమాట ఆ తర్వాత తీసుకొచ్చాక ఆ బిడ్డను కూడా నేలకేసుకుని చంపేద్దామని చూస్తాడు బంతి విసిరితే బావులు విసిరితే ఎలా పైకి లేస్తుందో అదేవిధంగా కొట్టగానే ఆ పాప ఒక్కసారి ఆకాశంలోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి సహస్ర బాహువులు వెయ్యి చేతులతో వస్తుంది ఎవరు ఆవిడ అమ్మలగన్నయ్యమ్మ దుర్గమ్మ అనమాట స్వామివారికి చెల్లెలు యోగమాయాదేవి దేవి ఈ మహామాయ మనం మాయలో పడిపోతూ ఉంటాం కదా మాటికి భగవంతుడి గురించి విన్నంతసేపు వింటుంటాం గీతలో ఏం చెప్పారో మళ్ళీ మర్చిపోతుంటాం బయటికి వెళ్ళగానే ఎందుకంటే మాయ వల్ల ఆ యోగ మాయ ఆ అమ్మ మహామాయ చేస్తుంది అనమాట ఈ మాయ అంతా ఈ మ్యాజిక్ గురించి మనం తెలుసుకుందాం ప్రకృతి చేసే మాయ ఆ అమ్మనే ప్రకృతి అని కూడా అంటారు ఆవిడ భగవంతుడి ఆధీనంలో ఉంటుందన్నమాట ఈ మాయ అంతా చేస్తుంటుంది ఆవిడ చెప్తుంది పక్కపక్క నవ్వి మూర్ఖుడా మరణం లేకుండా ఎవడైనా ఉంటాడా నిన్ను చంపాలని పుట్టిన అవతరించి వచ్చినవాడు ఒక దగ్గర పెరుగుతున్నాడు క్షేమంగా ఎప్పటికైనా నిన్న వచ్చి చంపేస్తాడని చెప్పి ఆవిడ అంతర్ధానం అయిపోతుంది అనమాట తర్వాత కృష్ణుడు లీల లీలలు ఇంకా మనం కంటిన్యూగా తర్వాత అధ్యాయాల్లో కొన్ని కొన్ని అక్కడక్కడ అప్పుడప్పుడు చెప్తాను జన్మ కర్మచ మీ దివ్యం ఏం యోవేత్తి తత్వత పునర్జన్మ నైతి మామేతి సోర్జున ఓ అర్జున నా జన్మము కర్మల దివ్య స్వభావాన్ని తెలుసుకున్న వారు తమ దేహం విడిచిపెట్టిన తరువాత తిరిగి భౌతిక జగత్తులో జన్మించరు నా నిత్య శాశ్వత ధావానికే వస్తారు ఎవరైతే ఆయన జన్మలను అవతారాలుగాను ఆయన కర్మలను లీలలుగాను తెలుసుకుంటారో వాటి దివ్య స్వభావం వాటి వెనుక ఉన్న అసలైన అర్థాన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళు జన్ మళ్ళీ తిరిగి జన్మించాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఏం చెప్పారో ఈ గీతాజ్ఞానం అర్థం కావాలి అంటే కృష్ణ తత్వం బాగా అర్థం కావాలి కృష్ణతత్వం ఎక్కడ తెలుస్తుంది మనకి భాగవతం దశమ స్కందంలో తెలుస్తుంది అన్నమాట ఆ కృష్ణ కథలని కృష్ణ లీలను విని నిజంగా కరెక్ట్గా కృష్ణ పరమాత్మ యొక్క లీలను అర్థం చేసుకుంటే భగవద్గీతలో భగవానుడు ఏం చెప్పారు అనేది మనకు తెలుస్తుంది అందుకే చెప్తున్నారు నా అవతారాలు మరియు నా లీలల్ని కరెక్ట్ గా తెలుసుకుంటే ఇంకా జన్మే ఉండదు అని ఈ అవతారాలు ఆయన లీలల వెనుక అసలు సీక్రెట్ ఒక చిన్న కథ చెప్తాను ఏంటి అంటే అర్థం కావడానికి మీకు ఆయన లీలలు ఎంత అద్భుతమైంది నిజానికి పైకి అల్లరి చిల్లరి పనులుగా చిలిపి కృష్ణుడిగా చిలిపి పనులు చేసిన తుంటరి బాలుడిగా కనిపించిన ఆ లీలల వెనక మనం ఎవరు అర్థం చేసుకోలేనది చాలా పెద్ద వేదాంత రహస్యాలు ఉంటాయన్నమాట ఆయన లీలల వెనకాల మనకి పైకి చాలా తుంటరి పనులుగా అవి కనిపిస్తుంటాయి ఆయన చేసే బాగా ఎక్కువ కృష్ణుడు అనగానే గుర్తొచ్చే తుంటరి పని ఏదైనా ఉందా అంటే వెన్నని తినాడు వెన్న దొంగి నుంచి తినడం ఈ వెన్న దొంగ లీల వెనకున్న అసలైన రహస్యం చెప్తాను చిన్న కథ ద్వారా వినండి కృష్ణ పరమాత్మ వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి వెళ్ళి వెన్న మేగడలు తినాల్సిన అవసరం ఆయనకి లేదు ఎందుకు లేదంటే ఆయన నందమహారాజు ఇంట్లో పెరుగుతున్నాడు నంద మహారాజు కుమారుడిగా పెరుగుతున్నాడు రాజుకి కొడుకు కొడుకు అనమాట ఆయన రాజపుత్రుడు అయితే వాళ్ళ వృత్తి పాడి పశువులు వీటిల్ని వైశ్యులు అనమాట వాళ్ళు పాడి పశువులు పంటలు వీటిల్ని సంరక్షించడం వాళ్ళ వృత్తి ధర్మం కాబట్టి వాళ్ళు ఆ వృత్తిని నిర్వర్తిస్తూ ఉంటారు వాళ్ళ ఇంట్లో ఎన్నో కుండలు పెద్ద పెద్ద బాణలకి మేగడలు పెరుగులు వెన్నలు నెయ్యిలు పాలు పెరుగు అన్నీ ఉంటాయి సమస్తం ఆయనకి వెళ్ళి వాళ్ళింట్లో వీళ్ళింట్లో మీద వాడు తినాల్సిన అవసరం లేదు మరి ఎందుకు వెళ్ళారు అంటే చెప్తాను వినండి వెళ్ళిన వాడు ఆయన ఒక్కడే తిన్నాడా కాదు అందరికి పంచిపెట్టి అందరు కడుపులు నిండాక ఆయన తిన్నాడు అనమాట తిన్నట్టుగా కనిపిస్తుంది సరే ఒకరోజు ఎప్పట్లాగానే కృష్ణ పరమాత్మ వీధిలో పిల్లలతో అందరితో ఆడుకుంటూ తిరుగుతున్నారనమాట ఆయన కూడా కోతి పిల్లలు ఉండేవి దూడలు ఉండేవి అన్ని ఆయన వైపు అట్రాక్ట్ అయిపోయి అలాగ సమ్మోహనంగా వెళ్ళిపోతుంటాయి అనమాట అంతటి ఆకర్షణ ఆ బంగారు తండ్రి లో ఉంటుంది ఆయన వెనక పరిగెడుతూ ఆయనతో ఆడుకుంటూ వెళ్తూ ఉంటే ఒక కోడలు ఉండేవాళ్ళు అనమాట ఆ అత్తాకోడలు ఒక లోభం ఎక్కువ బాగా పిసినారి వాళ్ళు అనమాట వాళ్ళు ఏం చేస్తారంటే కుండలు కుండలు వెన్నంతా అక్కడ చేర్చి పెట్టుకుంటారు దాచి పెట్టుకుంటుంటారు అనమాట తిన తింటే ఖర్చైపోతుంది వాడుకుంటే అని అలాగే దాచి పెట్టుకుని ఏం చేస్తారంటే వస్తు మార్పిడి విధానంలో వేరే వస్తువులు కొనుక్కోవడానికి ఉంటుంది అని ఆ వెన్న అనుభవించకుండా దాచుకుంటున్నారనమాట ఇద్దరి మనసుల్లో అత్తకి లోపల ఆ వెన్న తింటే బాగుండని ఉండేది కోడలికి కొంచెం తింటే బాగుండని ఉండేది కానీ ఇద్దరికి పిసినారితనం ఉంది కదా లోభం అందువల్ల దాచుకుంటున్నారనమాట తినకుండా కృష్ణ పరమాత్మ ఏం చేశారంటే వాళ్ళు ఇల్లు ఎంచుకున్నారు ఆ రోజు వెళ్ళి వాళ్ళు మధ్యాహ్నం నిద్రపోతున్నారు అనమాట ఫోన్ చేసి నిద్రపోతుంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వెన్న ఆ చుట్టూ తనతో వచ్చిన పిల్లలందరికీ నిశ్శబ్దంగా రమ్మని చెప్పి ఒకళ్ళు వెనకాల ఒకళ్ళ పిల్లిలాగా లోపలికి వెళ్ళి ఆ వెన్న తీసుకుని అందరికి పంచి పెట్టేస్తే అందరూ శుభ్రంగా తినేశారు ఆయనతో వచ్చిన పోతి పిల్లలకు కూడా పెట్టేశాడు అవి కూడా తినేసి తర్వాత ఆ చెయ్యి పట్టుకొచ్చి ఏం చేశాడంటే అల్లరి కన్నయ్య ఆ అత్త మూతికి కొంత ఆ కోడల మూతికి కొంత రాసేసి బయటకొచ్చి అక్కడికి చాటున కోడ చాటును నక్కి తమాషా చూస్తూ అనమాట తన స్నేహితుల్ని వెనక పెట్టుకుని అందరు చూస్తున్నారంటే ఏం జరుగుతుందా అని అత్తగారు నిద్రలేసారు లేవగానే ఏంటి అలవాటు అన్ని కుండలు సరిగున్నాయా లేదో చూసుకోవడం అనమాట ఆవిడ వెళ్ళి చూసరికి కుండలన్నీ ధ్వంసం చేసి పీకి పడేసి కొట్టేసి ఉన్నాయి ఇదేంటి కుండలంతా ఇలా అయిపోయి అయ్యో అయ్యో వెన్నంతా ఏమైపోయింది ఇందులో వెన్నంత పోయిందని హడావిడిగా వచ్చి చూసరికి ఈవిడ మనసులో ఏముంది తినాలనుంది కాబట్టి ఆవిడ కోడల్ని ఎలా అర్థం చేసుకుంది ఆ కోడలికి ఉంటుంది ఇదే తినేసి ఉంటుంది అనుకుంది వచ్చి కోడల్ని లేపింది తట్టి ఇవి నువ్వు దొంగ వహందానా ఇంత వెన్న తినేసావు ఎలా తినేసావు మీ మూతికి అంత వెన్ను ఉంది అంటారు ఆవిడ ఆవిలిస్తూ లేచి అదేంట అత్తయ్య గారు మీ ముఖం అంతా మీ మూతి బుగ్గలంతా వెన్న రాసుకొని నేను తిన్నానంటారు మీరే తినేశారు అని ఆవిడ నువ్వు తిన్నావు అంటే నువ్వు తిన్నావని తిట్టుకుంటున్నారంట తిట్టుకుంటుంటే ఏం చేస్తున్నారు ఆ చాట్ నుంచి ఆ ఆవిడే తిందని నేను చూశాను కొట్టు ఒకటి కొట్టు బాగా కొట్టు ఈవిడ కూడా ఇంకో తగిలిచ్చు అని చెప్తున్నాడు అనమాట నవ్వుతా అరే ఇదేంటి మనకెవరు చెప్తున్నారు ఇదంతా అనుకుని అప్పుడు దాకా రెచ్చిపోయిన వాళ్ళు పక్కకు తిరిగి చూస్తే నవ్వుకుంటూ కిలకిలా అంటే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు అప్పుడు అనిపించిందంట అరే మనం తినకుండా ఇలా దాచుకుందాం అనుకోవడం వల్లే కదా ఇంత కొట్టుకున్నాం మనం అనవసరంగా ఇలా దాచుకోవడం సరికాదు ముందు మనకి సమృద్ధి సమృద్ధిగా మన దేహాలను పోషించుకోవాలి మనం సమృద్ధిగా తినాలి అప్పుడు తర్వాత దాచుకోవడము ఏదో ఒకటి చేయొచ్చు అసలు నిజానికైతే మన ధర్మం ప్రకారం లేని వాళ్ళకు పెట్టాలి ఫస్ట్ అతిథి దేవోభవ అంటారు ఒకళ్ళకి భోజనం పెట్టుగానే భోజనం చేయకూడదని నియమం ఉంటుందన్నమాట చాలా మందికి ముందు పంచి పెట్టుకోవాలి లేని వాళ్ళకి తర్వాత మనం తినగలిగిన తినాలి తర్వాత దాచుకోవాలి కలియుగంలో రూల్స్ మారిపోయాయి కదా మనం తినాలి తర్వాత ఏదైనా ఉంటే మనం పెట్టగలిగే ఆ తాహత ఉంటే మిగతా వాళ్ళకి పెట్టాలన్నట్టుగా తయారైంది సరే ఇక్కడ కథలోకి వస్తే వీళ్ళిద్దరు ఏమి రియలైజ్ అయ్యారు అత్త కోడళ్ళు ఇద్దరు అంటే ఇలా దాచిపెట్టుకోవడం తప్పు అని అంటే కృష్ణుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేసి తీసుకెళ్ళిపోయింది ఏంటి వాళ్ళ కుండల్లోని వెన్నని కాదు వాళ్ళ మనసుల్లోని లోభ లోభత్వాన్ని ఈ రకంగా ఆయన అడుగు పెట్టిన ఇంట్లో ఈ అరుషడ్ వర్గాలనేవి పోయేవన్నమాట కోరికలు కామము క్రోధము కోపము లోభం అంటే విసినారితనము మోహము అమితమైన వెంపర్లాట మోహం అంటే మదమాత్సర్యాలు ఇవి వెళ్ళిపోతూ ఉండేవన్నమాట ఆయన వాటిల్ని దొంగిలించి వాళ్ళ మనసుల్లో నుంచి తీసుకెళ్లిపోయాడు అనమాట వాటన్నింటినీ మ వాళ్ళ మనసులోని మల్యాన్ని శుభ్రం చేశాడు ఆయన లీలల వెనుక ఉన్న రహస్యం అది ఏ ఇంట్లో వెన్న దొంగతనం చేశారో వాళ్ళలోని గర్వము దంభము ఇటువంటివి తొలగిపోయి స్వచ్ఛమైన మనసుగా మారి స్వచ్ఛమైన మనసులతోటి అటువంటి ఆ గోపిక స్త్రీలు ఎలా మారిపోయారు ఏ విద్య లేదు వాళ్ళకి అమాయకమైన పల్లె పడుచులు వాళ్ళ మనసుల్లో ఉన్న చిన్న చిన్న మాలిన్యాల్ని కృష్ణ పరమాత్మ తన లీలల ద్వారా తొలగించడం ద్వారా ఏ స్థితిని పొందారు అంటే చూసారా భాగవతం నుంచి భగవద్గీతకి ఈ రకంగా కనెక్షన్ ఉంటుంది ఇప్పుడు మీకు ఈ శ్లోకం అర్థం అవుతుంది వినండి వీతరాగ భయక్రోధ మన్మయా మాము హావో జ్ఞాన తపస పూత మద్భావమాగత ఆసక్తి భయము క్రోధము నుండి ముక్తులై నాయందే సంపూర్ణంగా స్థితులై ఉండి నన్నే ఆశ్రయించి ఎంతో మంది ఇంతకు పూర్వం నా యొక్క జ్ఞానంచే పవిత్రులైనారు ఆ విధంగా వారందరూ నా దివ్య ప్రేమను పొందారు ఏం పొందారు ఆ గోపికా స్త్రీల మనసుల్లోని మాలిన్యాలు తొలగిపోయి కృష్ణ పరమాత్మ యొక్క స్వచ్ఛమైన ప్రేమని పొందారన్నమాట కృష్ణ పరమాత్మ గోకులాన్ని విడిచి మధురకు వెళ్ళేటప్పటికీ ఆయన ఒక చిన్న బాలుడు పదకొండు సంవత్సరాల పిల్లవాడు అనమాట అంత చిన్న పిల్లవాడిగా అందరి మనసుల్ని దోచేసుకున్నాడు అనమాట ఆయన ఆయన నిజమైన ఆనందం ఎక్కడ ఉంటుందంటే భగవంతుడిని పొందడంలోనే ఉంటుంది అని రియలైజ్ అయ్యి నిజంగా భక్తి సేవ యొక్క అసలైన అర్థాన్ని తెలుసుకుని ఆచరించి తరించారనమాట గోపిక స్త్రీలందరూ కూడా అందుకనే భగవంతుడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోగలిగారు వాళ్ళ మనసుల్లోని మాలిన్యాలు పోయాయి కాబట్టి ఈ రకంగా భగవంతుడి యొక్క లీలల వెనక అసలైన అర్థాలని తెలుసుకోవడం ద్వారా గోపికా స్త్రీలు తరించారు ఆయన లీలల్ని అయినటువంటి ఆ భాగవతాన్ని ఆ కథామృతాన్ని వినడం ద్వారా మనకు కూడా కృష్ణతత్వం బాగా బోధపడి తద్వారా గీతం గీత భగవద్గీత సారం కూడా మనకి చక్కగా అర్థమవుతుంది అన్నమాట అందుకనే భాగవతం కూడా చాలా మనకు అద్భుతంగా పనిచేస్తుంది మైండ్ మీద మీరు చిన్న పిల్లలుగా భాగవత కథల పుస్తకాలు చదువుకోవచ్చు దొరుకుతాయి కథల పుస్తకాలు దొరుకుతాయి ఫ్రీగా పీడిఎఫ్ కూడా ఉంటుంది ఇస్కాన్ వారి దగ్గర నుంచి ఇస్కాన్ డిజైర్ ట్రీ డాట్ కామ్ ఈ వాళ్ళ గ్రూప్ లో షేర్ చేస్తాను వాటిలో భాగవత కథలు ఉంటాయి చదువుకుందరు గాని మీరు చాలా బాగుంటుంది భాగవత కథలు చదివితే కృష్ణ లీలలు ఈ సిరీస్ గా కూడా వస్తుంటాయి టీవీలో చూడొచ్చు లిటిల్ కృష్ణ అన్న పేరుతో చాలా అద్భుతంగా ఉంటుంది కృష్ణ తత్వానికి దగ్గర అవుతారు బాగా అటువంటివి చూస్తూ చదువుతూ తెలుసుకుంటూ ఉంటాయి ఏ తాం సథైవ భజామ్యహం మమ వర్త్మాను వర్తంతే మనుష్యా పార్థ ఎవ్వరు ఏ విధముగా నన్ను శరణు జొచ్చుతారో ఆ విధంగా వారిని నేను అనుగ్రహిస్తాను ఓ అర్జున అందరూ అన్ని విధాల నా మార్గాన్ని అనుసరిస్తారు ఎవరెవరు ఏ ఏ రకంగా ఆయన్ని శరణు చుస్తారో శరణు వేడుతారో ఆ విధంగా అనుగ్రహిస్తానంటున్నారనమాట ఏ విధంగా శరణు జొచ్చుతారు అంటే కొంతమంది డబ్బు సంపద కోసం శరణు వేడుతారు కొంతమంది ఏమో ఆయన్ని ఆర్తి బాధల్లో శరణు వేడే వాళ్ళు ఉంటారు కష్టాలు వచ్చాయని కొంతమంది భక్తితో కొంతమంది ఆయన గురించిన క్యూరియాసిటీ ఏంటి భగవంతుడి గురించి కృష్ణుడి గురించి మరింత తెలుసుకుందామనే తెలుసుకుందామని ఎంతో సీజన్ తో శరణు వేడే వాళ్ళు ఉంటారు అనమాట వాళ్ళని ఆయా రకంగా ఆయన అనుగ్రహిస్తారు ఇక్కడ యశోదామాత నా కొడుకే నా బంగారు తండ్రి నా బిడ్డడే అనుకుంది అందుకనే ఆవిడికి బిడ్డలాగే అనుగ్రహించాడనమాట వీళ్ళు అమాయకులైన గోప బాలురు మా మిత్రుడు నా బెస్ట్ దోస్తి నా ఫ్రెండ్ కృష్ణుడు అనుకున్నారు కాబట్టి వాళ్ళని మిత్రుడి లాగానే ఉంటూనే వాళ్ళని రక్షించారు అదే విధంగా గోపికా స్త్రీలు ఎంతో ఆర్తితో వా కృష్ణ పరమాత్మను ప్రేమించారు అందుకే ప్రేమ తత్వంతో వారిని ఆదరించారు కంసుడు భయంతో అమితమైన భయంతో ఎక్కడి నుంచి వస్తాడు ఇటు నుంచి వస్తాడా ఇటు నుంచి వస్తాడు ఇటు నుంచి వస్తాడు అని చంపడానికని భయపడిపోయాడు చివరికి ఆ భయంతోనే చనిపోయాడు కంసుడు ఒక దెబ్బ కూడా గట్టిగా కృష్ణ పరమాత్మ కొట్టలేదు జుట్టు పట్టుకోగానే కంసుడు ఆ పని పరిసమాప్తమైపోయింది ఎందుకంటే ఆ భయంతో అనుగ్రహించాడు అదే విధంగా ఎవరెవరు ఏ ఏ రకంగా శరణు చొచ్చితే భగవానుడు ఆ రకంగా మనల్ని అనుగ్రహిస్తారు మనం ప్రేమిస్తే భగవంతుడు అంతకంటే ఎన్నో వేల రెట్ల ప్రేమని మన ఎందు కురిపిస్తాడనమాట అందుకని మనం భక్తి మార్గంలో భగవంతుడి పట్ల ప్రేమ విశ్వాసాలని కలిగి ఉండాలి భగవంతుడు ప్రేమ కంటే గొప్పది ఏది ఉండదు కాబట్టి కాంక్షత కర్మ కాంక్షత కాంక్షంత సిద్ధిం ఇహ దేవత క్షిప్రం హి మను మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ ఈ లోకంలో జనులు కామ్య కర్మలలో విజయం కోరుకుంటారు అందుకే వారు దేవతలను పూజిస్తారు ఎందుకంటే భౌతిక ప్రతిఫలాలు త్వరగానే సిద్ధిస్తాయి కానీ మనుషులు ఏం చేస్తారంటే భగవంతుడు అని కానీ అక్కడ ఎక్కడో గుళ్ళో ఉంటాడు ఇంకెక్కడ ఉండడు గుడికి వెళ్తే కనిపిస్తాడు లేదా ఫోటో ఎదురుగా ఉంటేనే భగవంతుడు మనల్ని చూస్తాడు లేకపోతే లేదనుకుంటూ ఉంటారు భగవంతుడు ఒక టెన్ డేస్ పాటు గుడికి వెళ్తే నా కోరిక తీరుతుంది ఒక వంద కొబ్బరికాయలు కొట్టేస్తే మన పని అయిపోతుంది ఈ రకంగా భగవంతుని కోరికలు కోరుకోవడం కోసం పూజిస్తారు మరి భగవంతుడిని కోరికలు కోరకూడదా కోరికలు కోరకుండా ఎలా పూజించాలి భగవంతుడిని అంటే ఆయన్ని చేరుకోవడం కోసం ఆయన పట్ల ఏ కోరికలు లేకుండా ఆయన్ని మనం పూజించాలన్నమాట కోరికలు లేకుండా ఎలా పూజిస్తారు అంటారేమి మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు అమ్మ ఒక్కోసారి బాగా వేడిగా తలస్నానం చేయించేస్తుంది బాగా ఆయిల్ మసాజ్ చేసి స్నానం చేయించేస్తుంది పెట్టి పిల్లలు ఏంటంటే అలసిపోతారు అనమాట బాగా అలిసిపోతారు తలస్నానం చేసినప్పుడు ఎంతలా అలసిపోతారంటే ఆకలి దాహం వేస్తుంటే కూడా మర్చిపోయి నిద్రపోతుంటారు అంత నిద్రపోతున్నప్పుడు మనకు ఆకలి వేస్తుందన్న విషయం మనకు తెలియదు కానీ అమ్మకు తెలిసిపోతుంది అరే ఈ పిల్లవాడు ఇంత ఆకలి నిద్రపోతున్నాడు ఏంటి అని వెళ్ళి మెల్లిగా మధ్య నిద్ర లేపేస్తే ఏడుస్తారేమోనని చాలా మెల్లిగా ఉయ్యాలలోంచి తీసుకుని ఆ పాపాయికి పాలిచ్చి గుంత అరిపోతుందేమో పొట్ట అర్చుకుపోతుందేమో అని పాలిచ్చి మళ్ళీ మెల్లిగా ఊరుకోబెట్టి అలా పడుకోబెడుతుంది అంటే మనకు ఆకలి వేస్తుందని మనకు కూడా తెలియక ముందే అమ్మకు తెలుస్తుంది మరి అంత అంతటి అద్భుతమైన గిఫ్ట్ అయిన అమ్మని మనకిచ్చిన భగవంతుడికి మనకేం కావాలో తెలియదా తెలుస్తుంది కదా అమ్మకే తెలిసినప్పుడు మనకు ఆకలి వేస్తుందని మనకు కూడా తెలియనప్పుడు అమ్మకు తెలిస్తే మరి మనకేం కావాలో భగవంతుడికి ఎందుకు తెలియదు భగవంతుడిని మనం కోరుకోవనవసరం లేదు ఎప్పుడు ఏది అవసరమో అప్పుడు మనకు అది ఇస్తారు కష్టాలు ఎందుకు ఇస్తారు అంటే మనల్ని మరింత స్ట్రాంగ్ చేయడానికి ఇంకా అద్భుతంగా మనల్ని మలుచుకోవడానికి అవకాశంగా కష్టాలని ఇస్తారు కష్టాలు ఎప్పుడు జీవితంలో గొప్ప లెసన్స్ అనమాట ప్రతి కష్టం ఏదో ఒక పాఠం నేర్పుతుంది పాఠం నేర్చుకుంటేనే ఆ కష్టాన్ని సరిగ్గా యూజ్ చేసుకున్నట్టు మనం లేదు ఈ కష్టాలు ఎందుకు వస్తాయి దేవుడా ఈ కష్టాలు తెప్పి అర్జెంట్ గా నాకు ఏదో కోరిక తీర్చే ఈ కష్టం తీరిపోయి ఏదో ఒక బెనిఫిట్ ఇచ్చేయి నాకు అనుకుని భగవంతుడి దగ్గరకు వేడుకుంటే ఇస్తాడు కానీ ఆ కష్టం ద్వారా వచ్చి అసలైన ఆ గొప్ప అద్భుతమైన ఫలితాన్ని నష్టపోతావు అనమాట అందుకే భగవంతుడు కష్టం ఇచ్చినా నష్టం ఇచ్చిన సుఖం ఇచ్చినా మనకు అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చినా కూడా సమంగా స్వీకరించాలి భగవంతుడికి మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో తెలుసు కనుక చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగసర్తారమం విద్య కర్తార అవ్యయం ప్ర ప్రకృతి యొక్క మూడు రీతులు మరియు వాటితో సంబంధం ఉన్న పని ప్రకారం మానవ సమాజంలోని నాలుగు విభాగాలు నాచే సృష్టించబడ్డాయి నేను ఈ వ్యవస్థ యొక్క సృష్టికర్త అయినప్పటికీ నేను మార్పు లేని వాడిని కనుక నన్ను అకర్తగా తెలుసుకోవాలి ఈ సృష్టిలో సమాజంలో నాలుగు రకాలుగా లైఫ్ స్టైల్స్ ఉంటాయన్నమాట మనుషులకి వాళ్ళ వాళ్ళ గుణాలు వాళ్ళ వాళ్ళ గుణాలను అనుసరించి వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్స్ ఎంచుకుంటారు అనమాట దీని గురించి చివరి అధ్యాయాల్లో మరింత డీటెయిల్ గా వస్తుంది అంటే కాస్ట్ సిస్టమ్ అనేది లేదు మనుషుల నేచర్ ని బట్టి వృత్తులు ఎంచుకోవాలి తప్పితే వృత్తిని బట్టి కాస్ట్ ని పుట్టుకని బట్టి కమ్యూనిటీని డిసైడ్ చేయలేము అనమాట వాళ్ళ గుణాలని బట్టి ఏర్పడ్డాయి ఇవన్నీ నిజానికి మనుషులందరూ సమానమే డిఫరెన్సెస్ ఉండవు అని చెప్తున్నారు భగవానుడే స్వయంగా కర్మ అంటే ఏమిటి అకర్మ అంటే ఏమిటి అని అర్థం చేసుకోవడంలో వివేకవంతులు కూడా తికమక పడుతున్నారు ఇప్పుడు నీకు నేను కర్మ రహస్యం వివరిస్తాను దీనిని తెలుసుకోవడం ద్వారా నిన్ను నీవు భౌతిక బంధముల నుండి విడిపించుకోవచ్చు మొదటి రోజు నుంచి కర్మ కర్మ అంటే పని మనం జీవించాలంటే పనులు చేయాలి అని చెప్పుకుంటాం కదా అసలు ఈ కర్మలు ఎన్ని రకాలుగా ఉంటాయి ఎలా ఎలా ఉంటాయనే విషయం భగవానుడు చెప్పబోతున్నారనమాట కర్మలు అనేవి శ్రీకృష్ణ భగవానునిచే మూడు రకాలుగా వర్గీకరించబడినవి కర్మలు వికర్మలు మరియు అకర్మలు కర్మలు కర్మలు అంటే ఏంటంటే ఎలాంటివి కర్మలు అనబడతాయంటే ఇంద్రియ నియంత్రణ మరియు చిత్తశుద్ధికి దోహదపడే విధంగా ఉండే శాస్త్ర విహితమైన మంగళప్రద పనులు కర్మలు అంటే ఏంటి అంటే ఇంద్రియాలని నిగ్రహించి ఇంద్రియాలను ఎందుకు నిగ్రహించాలో నిన్న చెప్పాను కోరికల నుంచి కోరికల వలయం నుంచి బయటపడ్డానికనమాట మనసును కంట్రోల్ చేయాలంటే ఇంద్రియాన్ని కంట్రోల్ చేయాలి తద్వారా మనసును కంట్రోల్ చేయాలి దానికి ఉపయోగపడే పనులు ఏవైతే ఉంటాయో ధర్మబద్ధంగా చేసేవి అవి కర్మలు అనబడతాయి అనమాట వికర్మలు వికర్మలు అంటే ఏంటంటే ధర్మం తప్పి చేసేవన్నమాట ధర్మ విరుద్ధంగా ఉండేవి దొంగతనాలు పక్కన వాళ్ళని హింసించడాలు బాధ పెట్టడాలు హానికారకమైన పనులు అనమాట ఇవి వికర్మలు ఇవి పాపం మూట కట్టుకుని మరింత దిగజారిపోవడానికి కారణమవుతాయి తప్పితే భగవంతునికి దగ్గర అవడానికి మనకి ఉపయోగపడవు అకర్మలు ఇవి చాలా శ్రేష్టమైనవి అసలు పాపం పుణ్యం సంబంధం లేకుండా ధర్మం తప్పకుండా భగవంతుడు ఈ పనులు నాతో చేయిస్తున్నారు భగవంతుడి కోసం నేను ఈ పని చేస్తున్నాను ఆయన చేస్తున్నారు కాబట్టి అనుకుని ఎవరైతే చేస్తారో తనకు వచ్చిన పుణ్యఫలాన్ని కృష్ణార్పణమస్తు అని కృష్ణుడికి అర్పితం ఎవరైతే చేస్తారో ఈ పుణ్యమంతా నాకే కావాలి అనుకోకుండా అవి అటువంటి కర్మలు చేస్తే వాటిని అకర్మలు అంటారు ఈ మూడు రకాలైన కర్మలు ఉంటాయన్నమాట అయితే మనల్ని కర్మబంధాల నుంచి రక్షించేది ఏది అంటే అకర్మ మనల్ని పుణ్యం ఇచ్చి భగవంతుడికి మరింత భక్తి సేవ వైపు ముందు కర్మ నడిపిస్తుంది మంచి కర్మ పుణ్యకర్మ పుణ్యకర్మలు చేశాకే మనకి అకర్మ చేయడానికి అవకాశం వస్తుంది అసలు ఎప్పుడు చేయకూడని దాన్ని వికర్మ అంటారు గుర్తుంచుకోండి ఆ మూడు డిఫరెంట్ పదాలని అయితే ఈ డిఫరెన్సెస్ ఇవన్నీ మనం ఎలా తెలుసుకుంటాం ఈ ఆత్మ జ్ఞానం గురించి భగవానుడు చెప్పారు మనం ఎలా తెలుసుకోగలుగుతాం ఈ సత్యాన్ని అంటే దానికి కూడా భగవానుడు చెప్తున్నారు చూడండి తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి జ్ఞానం జ్ఞాని తత్వదర్శిన ఒక గురువుని చేరి పరమ సత్యమును నేర్చుకొను వినయంతో ఆయనను ప్రశ్నలు అడుగుతూ ఆయనకు సేవ చేయము అటువంటి మహాత్ముడైన జ్ఞాని నీకు జ్ఞానోపదేశం చేయగలడు ఎందుకంటే అతను స్వయంగా యథార్థమును దర్శించినవాడు ఒక గురువు ఎవరైతే అనుభవపూర్వకంగా వీటిని తెలుసుకొని ఉంటారో అటువంటి గురువు అనమాట ప్రామాణికమైన గురువుని నుంచి ఆయనకు సేవలు చేసి వినయంతో ఆయన్ని ప్రశ్నలు అడుగుతూ ఆ జ్ఞానాన్ని నేర్చుకోమని చెప్తున్నారు అనమాట ఎటువంటి గురువు అంటే మహాత్ముడైన జ్ఞాని అటువంటి గురువు అనుభూతి చెందినటువంటి గురువు అనమాట ఇక్కడ కనిపిస్తున్నారు చూడండి చిన్ని బాలు ఇద్దరు ఎవరు ఇక్కడ కనిపిస్తున్నారు నీల రంగులో నీలం రంగులో శ్రీకృష్ణ పరమాత్మ వీరు కూడా సమస్తం తెలిసిన సర్వజ్ఞుడైనటువంటి సర్వాంతర్యామి అయిన అన్ని తెలిసిన భగవంతుడైనా కూడా వారెందుకు గురుకులానికి వెళ్ళి భగవంతుడి దగ్గర అన్ని జ్ఞానం ఉన్నప్పటికీ గురువు దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని భగవంతుడు ఎందుకు నేర్చుకుంటున్నారంటే నిన్నటి అధ్యాయంలో చెప్పినట్టుగా ఆయన ఒక మహాపురుషుడు మహానుభావుడు భగవంతుడు సాక్షాత్తు సృష్టికే మూల పురుషుడు ఆయనని మనం అనుసరించాలి కాబట్టి ఆయన మార్గం ఫాలో అవ్వాలి కాబట్టి ఆయన మనకి ఇలా ఆచరించి చూపించారనమాట ఏ విధంగా నేర్చుకోవాలి ఏ రకంగా మనం నడుచుకోవాలి గురువు దగ్గర ఎంత వినయంగా ఉండాలి భగవంతుడైనా ఆయన గర్వం చూపించలేదు సాందీపని ముని దగ్గర ఈ ముని పేరు సాందీపని ముని ఈ వీరి దగ్గరికి వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మ విద్యాభ్యాసం చేశారనమాట నేను భగవంతుడిని నాకే చెప్తావా నువ్వన్న గర్వం లేదు అదే మనం కొంత ఏదో ముందు చిన్న క్లాసుల్లో చదువుకుంటా అని నాకు తెలుసు అనేస్తాం టీచర్ చెప్పగానే అలా అనకూడదు మిగతా తెలియని పిల్లలు ఉంటారు కదా వాళ్ళు నేర్చుకోవాలి కదా మనకు తెలిస్తే వాళ్ళందరూ ఏమైపోవాలి ఓహో మనకు తెలుసు కదా అని టీచర్ చెప్పేసేయాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అలాగే చెప్పేస్తారు పాపం మిగతా పిల్లలు ఏమైపోవాలి కాబట్టి ఇప్పుడు కూడా అందరికీ ఉపయోగకరంగా ఉండేది ఏంటి అంటే వినయము వినమ్రత వినయం అంటే ఒబీడియన్స్ వినమ్రత అంటే ఎంత తెలిసినా ఒదిగి ఉండడం టీచర్ ముందు మనం ఎప్పటికీ గురువు ముందు శిష్యులమే అవుతాం అంతేగాని గురువుకి గురువు ఎవ్వరో అవ్వరు అది చెప్పడం కోసమే భగవంతుడే స్వయంగా శిష్యుడిగా మారి గురువు దగ్గరికి వెళ్ళారు కాబట్టి మీరు చేయగలిగింది ఏంటి కృష్ణ పరమాత్మ ఫాలోవర్స్గా మీ గురువుల పట్ల ఎంతో వినయ విధేయంతో ఉండండి అప్పుడే మీ చదువుల్లో ఉన్న ఆ భగవత్ తత్వం ఆ దైవత్వం ఏంటనేది మీకు అర్థమవుతుందన్నమాట అనమాట ఎవరు ఈ రకమైన జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతారు గురువు దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ తెలుసుకోగలుగుతారా ఎటువంటి వారికి లభిస్తుంది జ్ఞానం అంటే లభతే జ్ఞానం జ్ఞానం పరం శాంతి గచ్ఛతి దివ్య జ్ఞాన తత్పరుడై శ్రద్ధ విశ్వాసాలు కలవాడు తమ మనో ఇంద్రియముల నియంత్రణ అభ్యాసం చేసిన వారు దివ్య ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుటకు అర్హుడు అగును ఇటువంటి శ్రేష్టమైన అలౌకిక జ్ఞానంతో వారు అతి త్వరగా శాశ్వతమైన పరమ శాంతిని పొందుతారు శ్రద్ధ నమ్మకం టీచర్కి తెలుసు గురువుకు తెలుసు లేదు నీ చెప్పేది నిజమో కాదో ఇలా అనుమానం ఉండేవాడు తెలుసుకోలేడు గురువు పట్ల ఎంతో నమ్మకం ఓర్పు శ్రద్ధ ఉండి ఈ మనస్సును ఇంద్రియాలను నిగ్రహించిన వాడు మాత్రమే ఆ అద్భుతమైన జ్ఞానాన్ని ఆధ్యాత్మిక జ్ఞానం దీన్ని ఆత్మ జ్ఞానము సాంఖ్య యోగం ద్వారా భగవానుడు చెప్పిన ఆత్మ జ్ఞానం అని కూడా అంటారు దాన్ని తెలుసుకోవడానికి అర్హుడవుతాడనమాట దాని ద్వారా పరమశాంతిని పొందుతారు అని దాన్ని గనక సరిగ్గా తెలుసుకుంటే ఎవరు తెలుసుకోలేరు అంటే జ్ఞానము విశ్వాసము రెండు లేనివారు మరియు అనుమానం పడే స్వభావం కలవారు భగవద్ జ్ఞానమును పొందలేరు సందేహించే మనసు కలవారికి ఈ లోకంలో గాని పరలోకంలో గాని సుఖమే ఉండదు ఇది వాస్తవం కదా ఒక ట్రైన్ ఎక్కాలి ఊరికెళ్ళాలి ఆ ట్రైన్ డ్రైవర్ సరిగ్గా వచ్చో లేదో ఈ ట్రైన్ మనం వెళ్లేలోపే ఎక్కడన్నా పట్టాలు పడిపోతుందేమో ఈ బ్రిడ్జి మీద ఏ బ్రిడ్జి మీద కింద పడిపోతుందేమో ఆలోచిస్తా సందేహిస్తున్నాడు అనుకోండి ప్రశాంతంగా జర్నీ ఎంజాయ్ చేయగలడా ఎంజాయ్ చేయలేడు ఏది జరగాల జరుగుతుంది ప్రశాంతంగా ఉన్న టైం మనం ఈ ప్రజెంట్ టైంలో ఉండి ఆనందించదాం అనుకున్న వాళ్ళు ఇప్పుడు నమ్మకంతో ఉంటారనమాట కాబట్టి మనం ఎప్పుడు అనుమానం లేకుండా నమ్మకంతో భగవంతుని పట్ల విశ్వాసంతో ఉండాలి తస్మాద జ్ఞాన సంభూతం హృత్సం జ్ఞానాసినాత్మన చిత్వైనం సంశయం యోగం ఆతిష్టోత్తిష్ట భారత అందువల్ల అజ్ఞానం నుండి మీ హృదయంలో తలెత్తిన సందేహాలను జ్ఞాన ఆయుధం ద్వారా ఖండించు ఓ భరత వంశస్థుడా యోగాలో యుద్ధము చేయ లిమ్ము జ్ఞానమనే ఖద్గంతో సందేహాల్ని పటాపంచలు చేసే ఒక డౌట్ వస్తే దాన్ని నీ తెలివితే ఇంటలెక్చువల్ ఇంటలెక్చువల్గా ఆలోచించు ఎమోషనల్గా ఆలోచించి మరింత భయం ఆందోళనలు మీదేసుకోవద్దు అని చెప్తున్నారు భారాలన్నీ తన మీద వేయమని చెప్తున్నారు అంతే కదా ఒక ట్రైన్లో ఎక్కాము ఇది నా బ్యాగేజ్ అని ఎత్తిన పెట్టుకుని కూర్చొని ఉంటే అసలు ఏమాత్రం సుఖం ఉండదు ఆ ట్రైన్ మోసుకుని తీసుకెళ్తున్నప్పుడు మనం ఎక్కడెక్కడ పెట్టాలో జాగ్రత్తగా లగేజ్ అక్కడ భారం మోపేసి హాయిగా కూర్చోవచ్చు భగవంతుడు కూడా అదే చెప్తున్నాడు మనసులో ఉన్న భయాలు ఆందోళనలు అన్నీ కూడా తన మీద నమ్మకం పెట్టుకుంటే ఆ భారం అంతా తొలగిపోతుంది నిశ్చింతగా మనల్ని ఇంటలెక్చువల్ గా బతకమని చెప్తున్నారనమాట భగవానుడు ఏ రకంగా బతకాలి ఇంకా ఇంటలెక్చువల్ గా బతకడం అంటే ఏంటి ఆ విషయాలు రానున్న అధ్యాయాల్లో మనం తెలుసుకుందాం ఈ లోపు మనం చేయగలిగినది ఏంటి భగవంతుడి యొక్క నామాన్ని స్మరిస్తూ నిత్యం ఆనందంగా ఉండడం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని హరే కృష్ణ మహామంత్రాన్ని స్మరిస్తూ ఆనందంగా ఉండండి కృష్ణం వందే జగద్గురం కృష్ణార్పణం మస్తు.